అనుమతులు లేకుండా విచ్చలవిడిగా తవ్వకాలు. ఫలితంగా ఏకంగా కారుమంచి సాగర్ కాలువ కట్ట కుంగిపోయింది. దీంతో రైతులు సాగు తాగునీటి కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కారుమంచి మేజర్ పరిధిలో 50కి పైగా గ్రామాలు ఉన్నాయి. రామతీర్థం రిజర్వాయర్లో జలాలు పుష్కలంగా ఉండటం, కాలువ పరిధిలో వరి పొగాకుకు సాగునీరు అవసరం ఉండడంతో అధికారులు ఇటీవల మేజర్కు నీటిని విడుదల చేశారు. దీంతో పగుళ్లు వచ్చి గండిపడిన కారుమంచి మేజర్ కెనాల్ కట్ట పూర్తి స్థాయిలో తెగి క్వారీలోకి పడిపోయింది. కాలువకు పగుళ్లు ఏర్పడి పడిన గండి కాస్త పెద్దదై కట్ట తెగిపోయే వరకు వచ్చింది. పూడ్చలేని విధంగా అగాధంలా ఏర్పడింది. నిబంధనలను అతిక్రమించి నిర్వహించిన క్వారీయింగ్ కార్యకలాపాలు ఇలా రైతులకు ఇబ్బందులు తీసుకొచ్చాయి. బఫర్ జోన్ను విస్మరిస్తూ బెంచ్ ఫార్మేషన్ను పట్టించుకోకుండా వచ్చిన వరకు దోచుకోవాలనే ఆరాటంతో క్వారీ ఓనర్లు మైనింగ్ చేయడమే ప్రమాదానికి కారణమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాదాపు 20 ఏళ్ల నాటి నుంచి కాలువ కట్టకు ఆనుకుని మైనింగ్ చేస్తూ ఉండడం ఈ పరిస్థితికి కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో పరిస్థితి ఇక్కడి వరకు వచ్చిందంటున్నారు. ఈ క్వారీ బఫర్ జోను బెంచ్లు లేకుండా క్వారీయింగ్ చేసిన దానివల్ల ఈ NSP కాలువకి గండిపడి ఆ గండి పెద్ద రంధ్రంగా ఏర్పడి ప్రమాద స్థితిగా ఏర్పడింది. దీనివలన NSP కాలువ నీళ్లు ఆగిపోయి 3 రోజులైంది. ఇక 8 రోజులకు వస్తాయి కూడా తెలియక రైతులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు. రైతులు దాదాపు కింద 20 గ్రామాల రైతులు దాంట్లో పంటలు వేసుకుని ఉన్నారు. పొగాకు శనగ అటువంటి రకరకాల పంటలు ఈరోజు నుంచి 2 రోజుల నుంచి నీళ్లు లేవు. కానీ అది బాగు చేయడానికి కూడా వీలు కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనివల్ల పూర్తిగా 20 గ్రామాల రైతులు కూడా పూర్తిగా పంటలు నాశనం అయ్యే పరిస్థితి ఉంది. అధికారులు కానీ లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు కానీ దీన్ని పట్టించుకుని ఎమ్మటే రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. దాదాపు కింద 70,000 ఎకరాలకి సాగు ఇచ్చేటువంటి OBC కాలువ ఈ గ్రానైట్ క్వారీల మధ్యగా పోతూ ఉంది. ఇదే విధంగా కొనసాగితే అసలు కాలువలు బతకవు, రోడ్డు బతకవు. ఇదే మాత్రం సరైనది కాదు. వీటన్నిటికీ సరిచేసి వీటికి దెబ్బ తగలకుండా ఉండేటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కాలువ గట్లపై భారీ వాహనాలు తిరిగితే కట్టలు దెబ్బతింటాయని గతంలో అనేకసార్లు రైతులు ఆందోళనలు చేపట్టడంతో క్వారీ యాజమాన్యం మరోవైపు సిమెంట్ రోడ్డు వేస్తామని హామీ ఇచ్చి తిరిగి అదే మార్గంలో భారీ వాహనాల రవాణా చేపట్టింది. అయితే హామీ సంగతి మర్చిపోవడంతో ఒక్కసారిగా కాలువ కట్ట కుప్పకూలిపోయింది. సాగర్ కాలువ కట్టలను సైతం ఆక్రమించుకుని మైనింగ్ నిర్వహిస్తున్నా పట్టించుకునేవారు లేరని వాపోతున్నారు రైతులు.